శ్రీ లక్ష్మీ బాలాజీ జ్యోతిషపీఠం ఉచితంగా జ్యోతిషం ఖచ్చితంగా పరిష్కారం. మీ సమస్యలు ఏవైనా ప్రేమ విచారం, వ్యాపారంలో ఆర్థిక సమస్యలు, కోర్టు కేసుల్లో ఆస్తుల సమస్యలు, భర్త పరిశ్రీ వ్యామోహం, భార్యాభర్తల మధ్య కలహాలు, మాట మంత్ర చేతబడి సమస్య, వశీకరణ, ఇంకా ఎన్నో సమస్యలకు, గుప్త గోరణి కూడా సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం. గురుచి గారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. మీరు ఎన్నో జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం లభించకపోతే ఒక్కసారి సంప్రదించండి. గురూజీ గారి నెంబర్ 9535413685. వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ మాసంలో కొన్ని రాశుల జాతకులకు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది అని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియచేస్తూ ఉంది. లక్ష్మీదేవిని సంపదల దేవత అని అంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మనిషికి పోయినటువంటి అదృష్టము కూడా తిరిగి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క జూన్ మాసంలో రేపు వచ్చేటటువంటి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశులతో సమానంగా తెలియచేస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి కూడా రేపు 10వ తేదీ నుంచి గ్రహాల్లో జరిగేటటువంటి మార్పుల వలన ఈ రాశుల వారికి అఖండ లక్ష్మీ యోగం ప్రాప్తించబోతూ ఉంది. మరి ఎవరికి ఈ యొక్క అఖండ లక్ష్మీ యోగము ప్రాప్తించబోతుందో, ఏ రాశుల జాతకులకు అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయో ఈ వీడియోలో చూసి మనం వివరంగా తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. రేపు ఎంతో పరమ పవిత్రమైనటువంటి నిజ్జల ఏకాదశి. ఈ ఏకాదశి రోజు చేసేటటువంటి ప్రతి ఏకాదశి వ్రతం 24 ఏకాదశుల రోజు చేసినటువంటి ఫలితం దక్కుతుంది. సంవత్సరంలో 24 ఏకాదశులలో మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా రేపు నిజ్జల ఏకాదశి రోజు చేసేటటువంటి ఉపవాసం ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజుగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా అఖండమైనటువంటి యోగాలను ఇస్తుంది. అదేవిధంగా గ్రహాల్లో జరిగేటువంటి మార్పుల వలన ఈ రాశుల వారికి ఇంతటి యోగాలు కూడా రాబోతూ ఉన్నాయి. బుధ శని శుక్ర గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి మార్పులు ఈ రాశుల వారికి ఎన్నో యోగాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహాలక్ష్మి యోగం అనేది రాశుల వారికి రాబోతూ ఉంది. మరి ఏ రాశుల వారికి వివరంగా తెలుసుకుందాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశివారు మేషరాశివారు. ఈ రాశి వారికి ద్వితీయ గృహంలో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది డబ్బు వాక్కు సంబంధించినది. అందువల్ల ఈ సమయంలో మీరు ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి లాభాలను పొందవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మీకు రావాల్సిన డబ్బు ఇప్పుడు మీ చేతికి అందుతుంది. మీడియా, టీచర్లు, మార్కెటింగ్ రంగాల వారికి కూడా అదృష్టం చాలా అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది. ఈ మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి రోజులుగానే ఉండబోతూ ఉన్నాయి. శ్రమ అనేది పెరుగుతుంది. ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పులు ఉంటాయి. అదనపు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు అనేది ఉండదు. ఖర్చులు కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చులను తగ్గించుకుంటే సరిపోతుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా చాలా భాగం వరకు పూర్తి చేసేస్తారు. ఈ మేషరాశి వారు ఇల్లు కానీ స్థలం కానీ కొనాలని ఆలోచిస్తారు, కొంటారు కూడా. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఇతరులతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. దూరంగా ఉన్న సంతానం నుంచి ఎన్నో శుభవార్తలు వింటారు. చిన్న వ్యాపారులు కూడా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారికి కూడా ప్రేమ ఫలిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు సమయం అయితే కాదు. ఎవరికి కూడా హామీలు ఇవ్వకండి. ఉద్యోగ ప్రయత్నాలు అయితే సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యాపార, ఆధ్యాత్మిక, స్వయం ఉపాధి వంటి రంగాల్లో ఉన్నవారికి ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిక్కండి. కోర్టు కేసులన్నీ కూడా అనుకూలంగా వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. బంధువర్గంలో కూడా పెళ్లి కుదిరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క ద్వితీయ గృహంలో లక్ష్మీ నారాయణ యోగం వలన అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. డబ్బు వాక్కు సంబంధించినది కాబట్టి డబ్బు విషయంలో మీకు ఆకస్మికంగా డబ్బు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా వృద్ధి సాధిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మీకు రావాల్సినటువంటి డబ్బు ఇప్పుడు మీ చేతికి అందుతుంది. మీడియా, టీచర్లు, మార్కెటింగ్ రంగాల వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణమే. తర్వాత రాశి సింహరాశి వారు. సింహరాశి వారికి ఉద్యోగము కార్యక్షేత్రంగా పరిగణించబడే పదవి ఇంట్లో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు కొత్త ప్రతిపాదనలు పొందుతారు. ఇప్పటికీ ఉద్యోగం పొందుతున్న వారు ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్లు పొందుతారు. లక్ష్మీదేవత అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది. అందువలన ఇలాంటి ఆర్థిక నష్టాలు కూడా మీకు రావు. ఆకుపచ్చ రత్నాన్ని ధరిస్తే మరింత ప్రయోజనంగా ఉంటుంది.
యొక్క సింహరాశి వారికి ఇది ఒక అద్భుత రోజులో ఏమి చెప్పాలి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రోజులుగా కూడా ఈ సింహరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఆదాయం అయితే తగ్గుతుంది, ప్రశాంతంగా గడిచిపోతుంది, రాత్రికున్న డబ్బు అయితే కొద్దిగా మీ సమస్యలు బయటపడడానికి మీ చేతికి అందుతుంది. మీ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. మీ యొక్క అధికారుల నుంచి ఎన్నో ప్రశంసలను, ప్రోత్సాహాలు వంటివి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. సమాజంలో మీకంటూ పలుకుబడి పెరగడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది, పరిచయాలు పెరగడానికి అవకాశం ఉంది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి అష్టమ సరి కారణంగా ప్రతి పని కూడా ఆలస్యమైనప్పటికీ కూడా పనులు మాత్రం తప్పకుండా పట్టుదలతో పూర్తి చేస్తారు. తలసినటువంటి ప్రతి పని కూడా పట్టుదలతో పూర్తి చేయనటువంటి పరిస్థితులు మీకు రాబోతూ ఉన్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తిన వైద్యుల యొక్క సహాయంతో మీరు తప్పకుండా పనిచేస్తారు. విదేశాల్లో ఉన్నటువంటి సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి అద్భుతమైనటువంటి తీపి వార్తను వింటారు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఇతర రంగాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కొంచెం కష్టపడితే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలో వారు ఎంతో అభివృద్ధిని కనబరుస్తారనిపిస్తుంది. వ్యాపార రంగంలో వారికి ఎన్నో లాభాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా మీకు ఎంతో అద్భుతంగానే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి జాతకులకు అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి వారు కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి 11వ ఇంట్లో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతుంది. ఇది ఆదాయము, లాభాలకు సంబంధించింది. అందువల్ల మీ ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఎన్నో లాభాలు వస్తాయి. త్వరలోనే ఒక పెద్ద ఒప్పందాన్ని కూడా చేసుకుంటారు. ఈ ఒప్పందం మీకు జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది. దీని కారణంగా భవిష్యత్తులో బాగా డబ్బును సంపాదిస్తారు. ఈ కర్కాటక రాశి వారికి ముందున్నది ఒక అద్భుత యోగం అనే చెప్పాలి. అన్నీ కూడా అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం ఎంతో ప్రశాంతంగా గడిచిపోతుంది. ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ వస్తాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులు అధిక లాభాలను చూసేటటువంటి అవకాశం లేకపోలేదు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంతానానికి సంబంధించి ఎన్నో శుభవార్తలను వింటారు. ఉద్యోగం మారాలనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. అదనపు బాధ్యతల మీద పడతాయి. భాగస్వామి వ్యాపారానికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితి ఎంతో నిలకడగా ఉంది. సామాజిక కార్యక్రమాల్లో కూడా చాలా చురుకుగానే పాల్గొంటారు. బంధువులతో అభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంది. సంతానంలో ఒకరికి సొంత ఊళ్ళోనే ఉద్యోగం వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. బంధువులు ఇంటికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొందరికైతే ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీల పట్ల ఆశించినంతగా ప్రయత్నం ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజనీర్లు, వృత్తి నిపుణులు, రియల్ ఎస్టేట్ వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఎన్నో ప్రోత్సాహాలు, అధికారుల నుంచి ప్రోత్సాహాలు, ప్రశంసలను అందుకుంటారు. సమాజంలో పలుకుబడి కూడా పెరుగుతుంది. అద్భుతమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి సంబంధించి అద్భుతమైన శుభవార్త వింటారు. ముఖ్యంగా వృషభ రాశిలోనికి ప్రవేశించినటువంటి యొక్క లక్ష్మీ యోగం వలన ఈ రాశుల వారికి అద్భుతంగానే ఉండబోతూ ఉంది. ఈ మూడు రాశుల వారికి రానున్నటువంటి రోజుల్లో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుని ముందుకు సాగండి. మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.